हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल चापलू चिकेन मांसम वीटिलो एदी आरोग्यकरमैनदी रोजू मांसाहारम तिनवच्चा मी संदेहालकु समाधानम इक्कड उंदी కొందరికీ మాంసాహారం అంటే తెగ ఇష్టం. అలాంటి వారికి ముక్కలేనిదే ముద్ద దిగదు. మరి కొందరికేమో శాకాహారమే ముద్దు. మాంసం వాసన వస్తే వీరికి వాంతికొస్తుంది. నాన్ వెజ్ తినేందుకు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. చికెన్, మటన్, ఫిష్ ఇలా బోలెడు. అయితే వీటన్నింటినీ రెడ్ మీట్, వైట్ మీట్ అని రెండు రకాలుగా డివైడ్ చేశారు. రెడ్ మీట్ అంటే బీఫ్, మటన్, పోర్క్ లాంటివి. వైట్ మీట్ అంటే చేపలు, కోడి, రొయ్యలు, పీతలు, పక్షుల మాంసం. చికెన్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. మటన్లో ప్రోటీన్తో పాటు ఫ్యాట్ కూడా ఉంటాయి. కొవ్వులు తినకూడదు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనుకునే వాళ్ళు మటన్కి బదులు చికెన్ను ఎంచుకుంటారు. అయితే కొలెస్ట్రాల్తో సంబంధం లేని వాళ్ళు మాత్రం మటన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక ఈ రెండు ఆరోగ్యానికి అంత మంచివే కావనుకునే వాళ్ళు చేపలు, రొయ్యలు తింటూ ఉంటారు. అసలు ఈ మూడింట్లో ఏది మంచిది, ఏది కొలెస్ట్రాల్ను పెంచుతుంది అని తెలుసుకునేందుకు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ సంస్థ ఇటీవల ఓ రీసెర్చ్ చేసింది. ఇప్పటి వరకు కొలెస్ట్రాల్ను పెంచే మాంసాహారం రెడ్ మీట్ ఒకటే అనుకునే వాళ్ళు, కానీ ఈ రీసెర్చ్లో ఆలోచనని పూర్తిగా మార్చేసింది. రెడ్ మీట్, వైట్ మీట్ రెండు కార్డియోవాస్కులర్ జబ్బులకు కారణమవుతాయని తేల్చింది. మాంసం ఏదైనా కొలెస్ట్రాల్ మీద ఒకే రకమైన ప్రభావాన్ని చూపుతుందట. కేవలం కొలెస్ట్రాల్ మాత్రమే కాకుండా ఆవు, ఎద్దు, గొర్రె లాంటి జంతువుల మాంసాలతో కార్నిటైన్ అనే పదార్థం కూడా ఉంటుంది. ఇది గుండెకు సరఫరా అయ్యే రక్తనాళాలను మూసుకుపోయేలా చేస్తుంది. దానివల్ల గుండె దెబ్బతింటుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. మనం తినే ఏ మాంసాహారంలోనైనా ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే మటన్లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. చికెన్, చేపలు, రొయ్యల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే మాంసాహారాలను అధికంగా తింటే శరీరంలో ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్లు చేరుతాయి. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. అలాగే హార్ట్అటాక్లు వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది. అందుకని కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే మాంసాహారాలను తక్కువగా తినాలి. ఈ క్రమంలో నిత్యం ఏ మాంసాహారమైనా సరే అందులో కొవ్వు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మన శరీరానికి నిత్యం కావాల్సిన కొవ్వు పదార్థాల మోతాదు మించకుండా మాంసాహారాలను తీసుకోవాలి. ఇలా తింటే రోజు మాంసాహారం తిన్నా ఎలాంటి దుష్పరిమాణాలు కలగవు. ఇక చికెన్, చేపలను రోజు తినవచ్చు. కాకపోతే మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. శరీరానికి ప్రోటీన్లు లభించి కణజాల నిర్మాణం జరుగుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి. తరచుగా శాకాహారి ఆహారాలు తినడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. కొన్నిసార్లు అలర్జీలు మాత్రమే సంభవిస్తాయి. కానీ మాంసాహార ఆహారాల విషయానికి వస్తే దీనికి విరుద్ధంగా ఉంటుంది. మాంసాహార ఆహారాన్ని పెద్ద మొత్తంలో తినడం వల్ల బరువు పెరగడానికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం జరుగుతుంది. సీ ఫుడ్స్, ముఖ్యంగా వీటిలో సాల్మన్ చేపల ఆరోగ్యానికి మరింత ఉత్తమం. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ మరియు విటమిన్ ఏ పుష్కలంగా ఉన్నాయి. మంచి ఆరోగ్యాన్ని పొందడానికి వారానికి 2 సార్లు ఈ చేపలు తినవచ్చు. సీ ఫుడ్స్ వంటి చేపలను తినడం వల్ల మెదడు సామర్థ్యం పెరుగుతుంది. అలాగే కంటి చూపు బాగా ఉంటుంది. సీ ఫుడ్ క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించే శక్తిని కలిగి ఉంటుంది. ఎముకల నష్టాన్ని తగ్గించడానికి మరియు విశ్రాంతి, నిద్రను అందించడానికి సీ ఫుడ్స్ ఉత్తమ ఎంపిక. చికెన్, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలకు ఇవి ప్రాథమిక మూలం. ఇవి శారీరక పెరుగుదల మరియు పనితీరులో సహాయపడుతుంది. అయితే దీన్ని ఎక్కువగా తీసుకోకండి. బ్రాయిలర్ రకం కోళ్లను వీలైనంత కాలం నివారించడం మంచిది. కోళ్లను తినడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గాలని చూస్తున్న వారికి చికెన్ ఉత్తమ ఎంపిక. చికెన్ గొడ్డు మాంసం మరియు మటన్ కంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రోటీన్ మరియు ఖనిజాలకు కూడా చికెన్ మంచి ఎంపిక. మాంసంలో చాలా రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నా మాంసం మాంసమే. మాంసాన్ని ఎక్కువగా తినవద్దు, ఎందుకంటే ఇది నోటికి రుచిగానే ఉండవచ్చు. కానీ గొడ్డు మాంసం, మటన్ మరియు పంది మాంసం వంటివి తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా హార్ట్ సమస్యలు పెరుగుతాయి. మాంసం రకాలపై కొంత ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా అధిక కొవ్వు గల కొలెస్ట్రాల్ శరీరానికి ప్రమాదాలను కలిగిస్తుంది. అందువల్ల మీరు తక్కువ మొత్తంలో మటన్ మరియు గొడ్డు మాంసం తీసుకుంటే ప్రమాదం తక్కువగా ఉంటుంది. చేపలు, చికెన్ మరియు మాంసం అనే మూడు రకాల్లో ఏది ఉత్తమమో ఇప్పుడు మీకు తెలుసు. చేపలు అన్నిటికంటే ఉత్తమ ఆహారం. వారానికి ఒకసారైనా చేపలు తినడం వల్ల పిల్లల నుండి పెద్దల వరకు ఆరోగ్యం మెరుగుపడుతుంది.